అధిక వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అధిక వర్షాల వలన రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఈ వర్షాల వలన వేరుశెనగ, వరి మరియు ఇతర పంటలను వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వేరుశెనగ రైతులు ఈ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. వేరుశెనగకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చాలా మంది రైతులు వర్షాలతో తమ వేరుశెనగ పంటను ఆర్థిక ఇబ్బందులతో పొలాల్లో వదిలేశారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ వర్షాల వలన రైతులు ఆనందపడాలో లేదా బాధపడాలో తెలియని అనిశ్చితి రైతులలో నెలకొందన్నారు. అల్ప వర్షపాతంనకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఈ అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల పండినటువంటి వేరుశెనగ పంట అండి ఇది. అయితే ఈ సంవత్సరం 50,000 రూపాయల పెట్టుబడితో 4-5 ఎకరాల్లో వేరుశెనగ వేశాము. అయితే దిగుబడి మాత్రం చూడండి ఈ విధంగా చాలా తక్కువగా రావడం జరిగింది. అది కూడా వేరుకుళ్ళు అధిక వర్షపాతం కారణంగా వేరుకుళ్ళు బట్టి మొత్తం పంట అంతా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. అయితే దీనికి రైతు ఏ విధంగా అంటే పైకి వస్తాడనేది మనం ఆలోచించాలా. అయితే ఇక్కడ మనకు కుళ్ళు వల్ల పూర్తిగా ఇక్కడ మొత్తం అంతా కూడా కాయలన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి. దీనివల్ల మనకు చాలా నష్టం. ఇంకా కలుపు తీయడానికి దానికి దీనికి చాలా ఖర్చులు అయ్యాయి. అయితే ఈ ఖర్చులను కూడా మేము భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. రైతులను ప్రభుత్వం స్పందించి తగిన సహాయం చేయాలని ఆదుకోవాలని